ఎమ్మెల్యే గారు ఎన్నికవుతారు. మేము చేసినటువంటి నిజమైన ప్రచారం బ్రేకింగ్ న్యూస్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి ఈసీ ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే ఐదో రౌండ్లో టీఆర్ఎస్ 6162 ఓట్లు, బీజేపీ 5245 ఓట్లు, టీఆర్ఎస్ లీడ్ 917 ఈ దీనికి ఐదో రౌండ్కి. సో టోటల్ 5 రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ లీడ్ 1631 ఓట్లు. సో ఇప్పటివరకు చౌటుప్పల్, సంస్థానారాయణపూర్ అయినట్టు ఇంకా సంస్థానారాయణపూర్ ఇంకో రౌండ్ కూడా ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల్లో బీజేపీకి గట్టి పట్టుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పారు అనుకున్న మెజారిటీ రాలేదని. ఈ నేపథ్యంలో అక్కడ టీఆర్ఎస్ 5 రౌండ్లు పూర్తయ్యేసరికి 1631 ఓట్లు లీడ్ ఉంది అంటే, వచ్చేటటువంటి మండలాలు చండూరు కానీ, మునుగోడు కానీ, గట్టుప్పలు కానీ, నాంపల్లి కానీ, మర్రిగూడ కానీ, సో అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? రూరల్ ఏరియాలో మీకే లీడ్ ఉందా, కంటిన్యూ అవుతారా మీ లీడు, లేకపోతే బీజేపీకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా కొన్ని మండలాలు? నో, కష్టము. నారాయణపూర్ మేజర్గా టీఆర్ఎస్ పార్టీ, కొంత కాంగ్రెస్ ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అనుకున్నారు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ట్రయాంగిల్ కాంటెస్ట్ లో పెద్దగా వాళ్ళ ప్రభావం కనబడట్లేదు. మీకు మునుగోడు కానివ్వండి, ఆ తర్వాత నారాయణపూర్ మునుగోడు తర్వాత మీకు వచ్చేసి గట్టుపల్ మండలం వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ మునుగోడు గట్టుపల్ తర్వాత మళ్ళీ మునుగోడు వస్తుంది. కాబట్టి ఈ రెండు బేసిక్